ప్రముఖ దర్శకుడు రాముగోపాల్ వర్మ నిర్మిస్తున్న బండర్ సినిమా బ్రేక్ పడింది. 2 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకుడి హత్య ఆధారంగా మర్డర్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మర్డర్ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లయింది. అమృత తరపున మూవీని నిలుపుదల చేయాలని చెప్పి దావా ఫైల్ చేయడం జరిగింది. అందులో తాత్కాలికంగా మెయిన్ షూట్ పెండింగ్ లో ఉండగా తాత్కాలికంగా ఉత్తర్వులు జారీ చేయాలి, మర్డర్ మూవీని నిలుపుదల చేయాలని అంటూ ఫైల్ చేసినటువంటి పిటిషన్ అలో చేస్తూ జడ్జి గారు మర్డర్ మూవీని వెంటనే నిలుపుదల చేయాలని, టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది మెయిన్ షూట్ అప్పటి వరకు ఈ సినిమాను రిలీజ్ చేయకుండా నిలుపుదల చేయాలని చెప్పి అమృత వైపు నుంచి చేసినటువంటి పిటిషన్ అలో కావడం జరిగింది. కాబట్టి ఈ మర్డర్ మూవీ ఏదైతే ఉందో అది నిలుపుదల చేయాలంటూ కోర్టు ఆదేశించడం జరిగింది. మేమేదైతే కోర్టు ముందు ఉంచినామో ఈ మర్డర్ మూవీ పూర్తిగా వ్యక్తిగత జీవితం పైన, అమృత వ్యక్తిగత జీవితం పైన, ప్రణయ్ ఎవరైతే చనిపోయాడో, ప్రణయ్ అట్లాగే మెయిన్ అక్యూడ్ ఎవరైతే మారుతురావు ఉన్నాడో వీరి యొక్క క్యారెక్టర్ల పైన, నిజ జీవితంలో జరిగినటువంటి క్యారెక్టర్ల పైన ఆధారంగా మర్డర్ మూవీ తీశారు. కాబట్టి ఇది పూర్తిగా వాళ్ళ కాన్సెంట్ లేకుండా తీయడం ఒకటి జరిగితే, ప్రణయ్ మర్డర్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి అదే సన్నివేశాన్ని ధృవీకరిస్తూ మర్డర్ మూవీ ద్వారా ఈ సినిమా తీయాలని అనుకున్నారు. కాబట్టి ఒకవైపు కోర్టులో పెండింగ్ లో ఉండగా అదే సీన్ ఆఫ్ అఫెన్స్ క్రియేట్ చేసి మర్డర్ మూవీని తీశారు కాబట్టి నిలుపుదల చేయాలని చెప్పి ఏవైతే మేము కోర్టు ముందు ఉంచినామో అవన్నీ కోర్టు వారు పరిగణలోకి తీసుకుని మర్డర్ భూమిని నిలుపుదల చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందుకే ఇక్కడ